నూతన పారిశ్రామిక విధానం 1991 జూలై 24న శ్రీ పివి నరసింహారావు ప్రధానమంత్రిత్వంలోని భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఒక నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. దీని రూపకర్త నాటి ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్. జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలలో సంభవించిన అనేక మార్పుల నేపథ్యంలో ఈ విధానాన్ని ప్రకటించడం జరిగింది. దీనిని రెండు దఫాలుగా ప్రకటించడం జరిగింది. మొదటి భాగం పెద్ద తరహా మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించింది. 1980లో ప్రారంభించిన ఆర్థిక సరళీకరణ ఈ తీర్మానంతో పతాక స్థాయికి చేరుకుంది. 1991 పారిశ్రామిక విధానం లక్ష్యాలు. ఈ నూతన పారిశ్రామిక విధాన లక్ష్యాలు కింది విధంగా ఉన్నాయి. 1. పారిశ్రామిక రంగానికి చట్టపరమైన పాలనాపరమైన నియంత్రణల నుండి విముక్తి కలిగించడం. 2. భారత ఆర్థిక రంగాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో సమైక్యపరచడం. 3. ఉత్పాదక సామర్థ్యంలో ఉద్యోగతలో స్థిరత్వాన్ని సాధించడం. 4. అంతర్జాతీయ పోటీలో సామర్థ్యాన్ని సాధించడం. 5. అప్పటికే అనుభవిస్తున్న ప్రయోజనాల ఆధారంగా పారిశ్రామిక వ్యవస్థను నిర్మించటం. 6. వ్యవస్థలో బలహీనతలు వక్రీకరణలను సరిదిద్దడం. 7. నష్టంతో నడుస్తున్న ప్రభుత్వ సంస్థల భారాన్ని తగ్గించడం. 1991 పారిశ్రామిక విధానంలో ముఖ్య అంశాలు. 1. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రద్దుపరచడం. 2. ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమలు. 3. లైసెన్సింగ్ విస్తృత ఏకీకరణ. 4. పరిశ్రమల స్థల నిర్ణయంపై ఆంక్షలు తొలగించడం. 5. మూలధన వస్తువులు దిగుమతి సరళతరం చేయడం. 6. విదేశీ పెట్టుబడులను అనుమతించడం. 7. విదేశీ సాంకేతిక ఒప్పందాలను ప్రోత్సహించడం. 8. MRTP చట్టానికి సవరణలు. 9. రుణాలను ఈక్విటీగా పరివర్తన చేసే నిబంధనలు తొలగింపు. 1991 పారిశ్రామిక తీర్మానంలో ముఖ్య అంశాలు. 1. పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రద్దుపరచడం. భద్రత వ్యూహాత్మక గలవి సామాజిక లక్ష్యాలకు సంబంధించినవి. ప్రమాదకరమైన రసాయనాలు ప్రముఖంగా పర్యావరణ ప్రాధాన్యత కలవి ఉన్నత వర్గాల వినియోగానికి సంబంధించినవి అయిన 18 పరిశ్రమలు తప్ప మిగిలిన అన్ని పరిశ్రమలు లైసెన్సింగ్ పరిధి నుండి తొలగించడం జరిగింది. తప్పనిసరిగా లైసెన్స్ పొందవలసిన పరిశ్రమలు బొగ్గు, లెగ్నైట్, పెట్రోలియం, దాని డిస్టిలేషన్ వస్తువులు, 3. ఆల్కహాల్ పానీయాలు శుద్ధి చేయడం, కాచడం, 4. పంచదార, 5. జంతువుల కొవ్వు నూనెలు, 6. పొగాకు చుట్టలు, సిగరెట్లు, పొగాకు ప్రత్యామ్నాయాలు, 7. అస్బెస్టాస్, దానిపైన ఆధారపడిన ఉత్పత్తులు, 8. ప్లైవుడ్, అలంకరణలతో కూడి చెక్కిన నాణ్యమైన చెక్క, పార్టికల్ బోర్డులు మొదలైనవి, 9. ముడుతోళ్ళు, చర్మాలు మొదలైనవి, 10. టాండ్ రెస్ట్ ఫర్ స్కిన్స్, 11. మోటార్ కార్లు, 12. కాగితం న్యూస్, 13. వైమానిక రక్షణ ఎలక్ట్రానిక్ వస్తువులు, 14. పారిశ్రామిక పేలుడు పదార్థాలు, 15. ప్రమాదకరమైన రసాయనాలు, 16. మందులు, 17. ఎలక్ట్రానిక్ వినోద పరికరాలు, 18. శ్వేత వస్తువులు, రిఫ్రిజిరేటర్, డిష్ వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్స్, ఎయిర్ కండిషన్లు పై వస్తువులలో చిన్న పరిశ్రమల కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేసిన వస్తువులను చిన్న పారిశ్రామిక సంస్థలు ఉత్పత్తి చేయడానికి లైసెన్సులు అవసరం లేదు. లైసెన్స్ అవసరం లేని పరిశ్రమల విషయంలో ప్రభుత్వం ఆమోదం అవసరం లేదు. అయితే వాటికి సంబంధించిన ఉద్యమదారులు పారిశ్రామిక ఆమోదాల సచివాలయానికి సెక్రటరేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎప్రోల్ పారిశ్రామిక ఉద్యమదారులు మెమోరాండం సమర్పిస్తే చాలు. 1998-99 3 పరిశ్రమలను, 1. బొగ్గు లెగ్నైట్, 2. పెట్రోలియం దాని డిస్టిలేషన్ ఉత్పత్తులు, 3. పంచదార లైసెన్సింగ్ పరిమితి నుండి తొలగించడం జరిగింది.
అదేవిధంగా ఇప్పుడు కేవలం 6 పరిశ్రమలకు మాత్రమే తప్పనిసరిగా పారిశ్రామిక లైసెన్సింగ్ అవసరము. బొగ్గు లెగ్నైట్ పరిశ్రమలు, ఖనిజ నూనెల పరిశ్రమలు, ఈ రెండింటిని ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల జాబితా నుండి తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఈ తరగతి చెందిన 3 పరిశ్రమలు మాత్రమే మిగిలాయి. 1 ఆయుధాలు మందుగుండు సామాగ్రి, 2 అణుశక్తి, 3 రైల్వే రవాణా మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. మిగతా పరిశ్రమలన్నీ ప్రైవేట్ రంగానికి కేటాయించడం జరిగింది. 2 ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమలు. రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన అవస్థాపన ఏర్పాటుకు అవసరమైన వస్తువులు, సేవలకు సంబంధించిన పెట్రోలియం, ఖనిజాల అన్వేషణ, తవ్వకాలకు సంబంధించిన దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేవైన 8 పరిశ్రమలు ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేయడం జరిగింది. 1 ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, రక్షణ పరికరాలు, రక్షణ విమానాలు, యుద్ధ నౌకలు. 2 అణుశక్తి, 3 బొగ్గు లెగ్నైట్, 4 ఖనిజ నూనె, 5 3 ఇనుము, 3 మాంగనీసం, 3 క్రోమ్, జిప్సం, గంధకం, బంగారం, వజ్రాలు, గనుల తవ్వకం. 6 రాగి, సీసం, జింక్, తగరం, మాల్బెల్డం, కోల్ఫ్రామ్, గనుల తవ్వకం. 7 అణుశక్తి ఉత్పత్తికి జతపరిచిన జాబితాలో పేర్కొన్న జాబితా ఖనిజాలు. 8 రైల్వే రవాణా. ప్రస్తుతం ప్రభుత్వానికి కేటాయించిన పరిశ్రమలు 3 పరిశ్రమలు మాత్రమే మిగిలాయి. 1 ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, 2 అణుశక్తి, 3 రైల్వే రవాణా. కాయిలాపడిన ప్రభుత్వ రంగ సంస్థలను పారిశ్రామిక ద్రవ్య పునర్నిర్మాణ మండలి, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఫైనాన్స్ రీకన్స్ట్రక్షన్ BIFR పరిధిలోకి తేవడం జరిగింది. ప్రభుత్వ రంగంలో వనరులు పెంచుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను మ్యూచువల్ ఫండ్స్, విత్త సంస్థలు, సాధారణ ప్రజానీకం, శ్రామికులు విక్రయించడం జరిగింది. ప్రజా భాగస్వామ్యాన్ని విస్తృతపరచడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ మండలకు ఎక్కువ అధికారాలు ఇచ్చి వాటిలో వృత్తిపరమైన నైపుణ్యత పెంచడం జరిగింది. అవగాహన పత్రాలు, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ పద్ధతి ద్వారా యాజమాన్యులకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం, జవాబీదారీతనం పెంచడం జరిగింది. 3 లైసెన్సులను విస్తృతి ఏకీకరణ. అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏదైనా ఒక పారిశ్రామిక సంస్థ ఒక కొత్త వస్తువును ఉత్పత్తి చేయదలుచుకున్నప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక లైసెన్స్ పొందాలి. 1985లో ప్రవేశపెట్టిన లైసెన్సులను విస్తృతి ఏకీకరణ విధానం ప్రకారం కొత్త యంత్రాలు, సంస్థలలో పెట్టుబడులు అవసరం లేకుండా దగ్గర పోలికలు గల వస్తువులను ఉత్పత్తులకు వేరువేరు లైసెన్సులు లేకుండా అన్నిటికీ కలిసి ఒకే లైసెన్స్ పొందవచ్చు. 1991 విధానం ఈ సౌకర్యాన్ని మరింత విస్తరించింది. 4 పరిశ్రమల స్థల నిర్ణయంపై ఆంక్షలు తొలగించడం. పరిశ్రమల ఏర్పాటుకు స్థల నిర్ణయం విషయంలో అమలులో ఉన్న ఆంక్షలు తొలగించడం జరిగింది. వాతావరణ పరిరక్షణ మండళ్లు నియంత్రణకు లోబడి పరిశ్రమలను ఎక్కడైనా స్థాపించవచ్చు. అయితే 10 లక్షల కంటే అధిక జనాభా గల నగరాలలో మాత్రం నగర పొలిమేరకు 25 కిలోమీటర్ల ఆవల మాత్రమే పారిశ్రామిక సంస్థలు స్థాపించవచ్చు. 5 మూలధన వస్తువుల దిగుమతి సరళతరం చేయడం. సాధారణంగా దిగుమతుల వల్ల విదేశీ మార్కద్రవ్యం కోల్పోవడం జరుగుతుంది, కాబట్టి దిగుమతుల మీద ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. అయితే ఈ విధానం ప్రకారం దిగుమతుల వల్ల కోల్పోయే విదేశీ మార్కద్రవ్యాన్ని ఎగుమతుల ద్వారా రాబట్టగల స్థితిలో ఉన్న సంస్థలు మూలధన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి వెంటనే ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. మిగిలిన పరిశ్రమల విషయంలో కూడా విదేశీ మార్కద్రవ్య నిల్వల పరిస్థితిని బట్టి ఉదారంగా వ్యవహరించడం జరుగుతుంది. 6 విదేశీ పెట్టుబడులను అనుమతించడం. విదేశీ పెట్టుబడులకు అధిక ప్రాధాన్యత గల రంగాలలో మూలధనంలో 51% వరకు విదేశీ
ప్రత్యక్ష పెట్టుబడులు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ను అనుమతించడం జరిగింది. ఈ విషయంలో అమలులో ఉన్న ఆంక్షలన్నిటినీ రద్దు చేయడం జరిగింది. విదేశీ పెట్టుబడికి సంబంధించిన లావాదేవీలను చర్చించేందుకు ప్రత్యేక అధికారం గల మండల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 7. విదేశీ సాంకేతిక ఒప్పందాలను ప్రోత్సహించడం. సాధారణంగా భారతదేశంలోని ఏ పారిశ్రామిక సంస్థ అయినా విదేశీ సాంకేతిక నైపుణ్యాన్ని బదిలీ చేసుకోవాలంటే కేంద్రం అనుమతి కావాలి. కొత్త విధానం ప్రకారం విదేశీ సాంకేతిక విజ్ఞానం బదిలీ కోసం ఒప్పందాల చెల్లింపుల విషయంలో అధిక ప్రాధాన్యత గల పరిశ్రమలకు సంబంధించిన 1 కోటి రూపాయల వరకు దేశీయ అమ్మకాలపై రాయల్టీ 5% వరకు, ఎగుమతులపై రాయల్టీ 8% వరకు రిజర్వ్ బ్యాంక్ తక్షణమే ఆమోదిస్తుంది. మిగిలిన అన్ని ప్రతిపాదితులను ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు పరిశీలిస్తుంది. దేశీయ సాంకేతిక విజ్ఞానాన్ని ఇతర దేశాలలో పరీక్షించడానికి విదేశీ సాంకేతిక నిపుణుల సేవలను అద్దె చెల్లింపుల పద్ధతిలో వినియోగించడానికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. 8. MRTP చట్టానికి సవరణలు. 1985 నుంచి 100 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తి కలిగిన సంస్థలు MRTP చట్టం ప్రకారం కొత్త సంస్థలు స్థాపించడానికి, ఉత్పాదక శక్తిని పెంచడానికి, వేరొక సంస్థతో విలీనం కావడానికి ప్రభుత్వం అనుమతి పొందాలి. ఈ తీర్మానం ప్రకారం MRTP పరిధిలోని సంస్థలు ఎటువంటి అనుమతిని పొందనవసరం లేదు. ఆర్థిక స్తోమత కేంద్రీకరణను, ఏకస్వామ్యాలను, అక్రమ వ్యాపార పద్ధతులను సమర్థవంతంగా నియంత్రించడానికి ఈ తీర్మానం MRTP చట్టానికి కింద సవరణలు ప్రతిపాదించింది. 1. ఈ చట్టం పరిధిలో వచ్చే సంస్థల విషయంలో గరిష్ట ఆస్తుల పరిమితి 1985. ఈ పరిమితి 100 కోట్లు గరిష్ట పరిమితి ఎత్తివేయడమైంది. 1. MRTP చట్టంలోకి వచ్చిన గరిష్ట ఆస్తుల పరిమితి ఎత్తివేయడమైంది. 1985 ఇది గరిష్ట పరిమితి 100 కోట్లు. బి ఏకస్వామ్య ధోరణిలో అక్రమ వర్తక విధానాల నియంత్రణను పటిష్టపరచడం. సి కొత్త సంస్థల ఏర్పాటు, సంయోగం, విలీనం మొదలైన విషయాల్లో ముందుగా అనుమతి పొందాలనే నిబంధనలు తొలగించడం. 9. రుణాలను ఈక్విటీగా పరివర్తనం చేసే నిబంధనల తొలగింపు. పారిశ్రామిక సంస్థలు ఎక్కువగా బ్యాంకుల నుంచి, విత్త సంస్థల నుంచి రుణాల ద్వారా నిధులు సమకూర్చుకుంటాయి. ఆ సంస్థలు ఇచ్చిన రుణాలలో 20% వరకు కొంతకాలం తర్వాత ఈక్విటీగా మార్చుకోవడానికి అవకాశం కల్పించే నిబంధన తొలగించడం జరిగింది. 1991 తీర్మానంపై సమీక్ష. దీర్ఘకాలంగా కార్పొరేట్ సంస్థలు కోరుతున్న విధంగా లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా MRTP చట్టం పరిధిలోకి వచ్చే సంస్థల ఆస్తులపై గరిష్ట పరిమితి తొలగించడం జరిగింది. పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు నూతన పారిశ్రామిక విధానాన్ని స్వాగతించారు. దీనివల్ల MRTP కంపెనీల కొత్త సంస్థలు ఏర్పాటు చేయడానికి, ప్రస్తుత ఉత్పాదక శక్తిని విస్తరించడానికి, సంస్థల విలీనానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఆ విధంగా ప్రైవేట్ రంగం వృద్ధికి గల అవరోధాలు తొలగాయి.